పచ్చి పనసకాయ బిర్యానీ తయారు చేయు విధానం. ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్లు పోసి ఉప్పు పసుపు పచ్చి పనసకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తరువాత స్టవ్పై ప్యాన్లో నూనె వేసి హోల్ గరం మసాలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కొద్దిగా వేయించిన తర్వాత టమాటా ముక్కలు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసి అలాగే పెరుగు పుదీనా కొత్తిమీర వేసి మరొక్కసారి ఉడికించుకోవాలి. తర్వాత మరొక స్టవ్పై నీళ్లు ఉప్పు నానబెట్టుకున్న రైస్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఈ రైస్ని ఉడికించుకుంటున్న పనసకాయ మిశ్రమంలో వేసి దానిపై మరలా మిగిలిన గ్రేవీ వేసి మూత పెట్టి దమ్ పద్ధతిలో ఒక 2-3 నిమిషాల పాటు ఎక్కువ మంటలో ఉడికించి తరువాత 4-5 నిమిషాల పాటు తక్కువ మంటలో మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిని వేడివేడిగా వడ్డించుకొని రైతాతో పాటు సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.